सो राकेट्स पवर वाला टायर వచ్చేసి ముందుకు మూవ్ అవుతుందా అవ్వదా అనేది ఈ రోజు ఎక్స్‌పెరిమెంట్ సో మూడు రాకెట్లని ఒకేసారి కాల్చిన తర్వాత దీంట్లో మోషన్ వస్తుందేమో టెస్ట్ చేద్దాం हेलो गाइस नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट्स गाइस ई रोजु ई वीडियोलो मनम ओक क्रेजी एक्सपेरिमेंट अयिते చేయబోతున్నాము దాని కోసం అయితే गाइस మనం ఒక బైక్ టైర్ ని అయితే తీసుకొచ్చాం బైక్ టైర్ ని వచ్చేసి అశోక్ పుష్ చేయడం వల్ల ఈ టైర్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది రోల్ అవుకుంటూ బట్ మనం ఈ రోజు ఈ వీడియోలో ఇదే టైర్ కి ఆర్టిఫిషియల్ పవర్ ని అయితే యాడ్ చేయబోతున్నాం ఆర్టిఫిషియల్ పవర్ కోసం మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ రాకెట్స్ ని అయితే మనం తీసుకురావడం జరిగింది సో ఈ రాకెట్స్ ని కంప్లీట్‌లీ మనం టైర్ को प्लेस చేసిన తర్వాత అన్నింటిని ఒకేసారి కాలుద్దాం సో ఈ రాకెట్స్ పవర్ వల్ల ఆర్టిఫిషియల్ పవర్ వల్ల ఈ టైర్ వచ్చేసి ముందుకు మూవ్ అవుతుందా అవ్వదా అనేది ఈ రోజు ఎక్స్‌పెరిమెంట్ సో ఎక్స్‌పెరిమెంట్ వచ్చేసి గైస్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే ఛానల్ లో గనుక కొత్త వచ్చినట్లయితే ఛానల్ ని ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో ఇటువంటి క్రేజీ ఎక్స్‌పెరిమెంట్లు మీకు లభిస్తాయి మీరు మిస్ అవ్వకుండా ప్రతి రోజు చూడొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా గైస్ ఫటాఫట్ ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్‌పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం गाइस ఎప్పట్లాగానే ఫస్ట్ వచ్చేసి మన సింగిల్ రాకెట్ ని అయితే ప్లేస్ చేస్తున్నా బట్ ఈసారి చిన్న రాకెట్ ని యూస్ చేయట్లేదు పెద్ద రాకెట్ ని యూస్ చేస్తున్నా ఫస్ట్ ఒకటి పెడదాం తర్వాత రెండు పెడదాం తర్వాత మూడు పెడదాం సో ఫస్ట్ అయితే ఒక రాకెట్ ని అయితే పెట్టి చూద్దాం ఈ రాకెట్ ని వచ్చేసి ఇప్పుడు నేను కాలుస్తున్నాను బట్ ఈ రాకెట్ పవర్ వల్ల ఈ టైర్ వెళ్తుందా లేదా తెలుసుకోవాలంటే టైర్ కొద్దిగా మూవింగ్ పొజిషన్ లో ఉండాలి కాబట్టి కొద్దిగా నేను టైర్ ని అయితే మూవ్ చేస్తే ఈ విధంగా సో చూద్దాం ఈ రాకెట్ ప్రెజర్ వల్ల అది వెళ్తుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని అంటిస్తున్నా అంటించిన తర్వాత కొద్దిగా మూవ్ చేస్తా దీన్ని गाइस नार्मल గా మనం సింగిల్ టేప్ వేసి ట్రాన్స్పరెంట్ టేప్ వేసి రాకెట్ ని అంటించాం కదా సో రాకెట్ వచ్చేసి ఏమైందంటే కంప్లీట్ గా దీన్ని కాల్చుకొని దీంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయింది మీరు చూడొచ్చు సో దీంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది బయటకి వెళ్ళకుండా రాకెట్ డబుల్ టేప్ అయితే ఇద్దాం డబుల్ టేప్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రాకెట్ ని ప్లేస్ చేసి అంటిద్దాం మేబీ దాని వల్ల మన రాకెట్ వచ్చేసి టైర్ నుంచి సెపరేట్ కాకుండా ఉంటుందేమో సో ఇప్పుడు వచ్చేసి మనం వేరే రాకెట్ ని అయితే ప్లేస్ చేద్దాం गाइस इपड़े सेकंड राकेट ने डबल टेप नी यूज चेसी प्लेस चेस्तुना एगिरिपोकुंडा फोन किंद पड्डदी मन टायर रोल अवुकुंटू वेल्ली मेम फुटेज कोसम इक्कड़ कैमरानु पेट्टाम कदा फोन पेट्टाम कदा दानिके तगिलिंदी फोन वच्चेसी किंद पडिंदी उंदा पेयिंदा उन्ना डैमेज फोन वच्चेसी पेयिंदेमो अनुकुन्नाम एक्चुअली भयम एंदुकंटे दीनिकी असलु टेंपर्ड ग्लास लेकुंडे सो अंदुकने भयम सो इंकोसारी प्लेस चेद्दाम गाइस मेरी इक्कड़ चूसिनट्लयिते ई सारी फाइनल राउंड लो मेम वच्चेसी 3 राकेट्स नि अयिते प्लेस चेसिनाम सो ई 3 राकेट्स नि एट ए टाइम काल्चडानिकी ट्राई చేద్దాం అది కాల్చడమే దీంట్లో ఛాలెంజింగ్ గా అయితే ఉంది సో మూడు రాకెట్లని ఒకేసారి కాల్చిన తర్వాత దీంట్లో మోషన్ వస్తుందేమో టెస్ట్ చేద్దాం ఒక రాకెట్ పెట్టినప్పుడు అయితే గైస్ కొద్దిగా మోషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఈ 3 రాకెట్స్ ని పెట్టి చూద్దాం సో వీటిని అయితే ఇప్పుడు నేను కాలుస్తున్నా సో చూద్దాం మోషన్ వస్తుందా లేకుంటే కింద పడిపోతుందా ఏమవుతుందా అనేది గైస్ ఫైనల్లీ చూసారు కదా టైర్ వచ్చేసి రాకెట్ల పవర్ వల్ల కొద్దిగా ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఇనిషియల్ గా అన్న వచ్చేసి కొద్దిగా పుష్ అయితే చేసిండు టైర్ ను, కొద్దిగా మూమెంట్ ఇచ్చినన్నమాట, అక్కడే కింద పడిపోకుండా. ఆ తర్వాత రాకెట్ల పవర్ వల్ల గైస్ టైర్ వచ్చేసి ఆటోమేటిక్ గా తిరుక్కుంటూ అయితే వెళ్ళిందనమాట. అండ్ ఫైనల్లీ టైర్ ను చూద్దాం రండి ఒకసారి. టైర్ వచ్చేసి ఇక్కడైతే పడింది కదా, అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు టైర్ వచ్చేసి కంప్లీట్ గా ఇదైతే బ్లాక్ ఉందో ఇది కాలిపోవడం జరిగింది. మీరు చూడొచ్చు మనకే అంటుతుందంతా ఈ విధంగా అయితే డిస్ట్రాక్ కావడం జరిగింది. అండ్ రాకెట్లను మేము బందోబస్తు అంటించాం కాబట్టి ఎటు ఎగిరిపోరాలి వీటికి, దీంతోనే ఉన్నాయి. అండ్ టైర్ను వచ్చేసి మూవ్ అయితే చేయగలిగినాయి. సో ఫైనల్లీ గైస్ ఒకవేళ మనం కనుక టైర్కి ఆర్టిఫిషియల్ పవర్ని అంటే రాకెట్స్ని కనుక అటాచ్ చేసినట్లయితే టైర్ వచ్చేసి ఖచ్చితంగా మూవ్ అయితే కాగలుగుతుంది, రొటేట్ అయితే కాగలుగుతుంది. మీరు చూసారు కదా. సో ఇది ఈరోజు వీడియో గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే, ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కొత్త ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.